బట్టి బుధవారం సమయంలో ఈ మధ్యాహ్న సమయంలో మనందరము ఇలా కూడుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు నెహెమియా ఏ రీతిగా అయితే వారి పరితరుల యొక్క పట్టణం యొక్క ప్రాకారములు కూలిపోయాయని, వారి పడుతున్న వారి ప్రజలు తోటివారు పడుతున్న ఇబ్బందుల గురించి విని నెహెమియా ఎంతగానో దుఃఖించి ప్రార్థించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనము పురుషులుగా ఉన్న మనము కూడా ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాలి అంటే మొదటి నుంచి ప్రార్థన ప్రారంభించినది పురుషులే. కానీ ఈరోజు సంఘాల్లో లేకపోతే కుటుంబాల్లో స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? స్త్రీలు ఎక్కువ ప్రార్థన. ఎక్కడ సంఘాల్లో చూసినా స్త్రీలే ఎక్కువ కనపడతారు. ఎక్కడ చూసినా కుడివైపు మొత్తం స్త్రీలు ఉంటే ఎడమవైపు మొత్తం ఖాళీ ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ప్రార్థన ప్రారంభించబడింది పురుషుని దగ్గర నుంచే. ప్రార్థనకి విజయం పొందింది పురుషులే. ప్రార్థన ఎక్కువగా చేయాల్సింది కూడా పురుషులే. హల్లెలూయా. ఎందుకు ఎలా అంటే, మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించబడింది ఇనోష్ దగ్గర నుంచి ప్రారంభించబడింది. ఇనోష్ కూడా ఒక పురుషుడే, రైట్? ఇప్పుడు ఇనోష్ గురించి వాళ్ళందరి గురించి మాట్లాడితే మనకు టైం సరిపోదు. కానీ ఈ నెహెమియా దగ్గరికి వద్దాం. నెహెమియా వారి స్నేహితులను కనుగొన్నప్పుడు, కొన్ని విషయాలు ఎదుర్కొని వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా ప్రాకారాలు పడదోరబడ్డాయి, మన వాళ్ళందరూ ఏదో కొద్దిగా మందే ఉన్నారు, ఈ కొద్దిగా మంది కూడా హింస శ్రమ అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు అని చెప్పినప్పుడు నెహెమియా హృదయము దుఃఖంతో నిండుకుందంట. హల్లెలూయా. ఈరోజు మన తోటి సహోదరులు లేకపోతే మన రక్త సంబంధికులు లేకపోతే మన బంధువులు కూడా వారు పడదోయబడ్డ స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? పడదోయబడ్డ స్థితిలో ఉన్నారు, పాడైపోయిన స్థితిలో ఉన్నారు, కోల్చబడి కాల్చబడిన స్థితిలో ఉన్నారు. ఆనాడు ఎరుషలేము ప్రాకారాలు శత్రువులు ఏం చేశారంటే వాటిని పడదోసి వాటిని కాల్చేసి గుమ్మములను ఎంతో చందరవందగా అది దేనికి పనికిరానట్లుగా చేశారు. ఆ మాటను వినగానే నెహెమియా హృదయము ఎంతో వేదన పడిందట. అందుకే నాకు వేదన కలిగింది ఏంటంటే, స్త్రీలే కాదు పురుషులు కూడా ప్రార్థన చేయాలి. స్త్రీలే కాదు పురుషులు కూడా ప్రార్థన చేయాలి. మనము నడుము కట్టుకొని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితముగా దేవుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే సహాయాన్ని చేయగలడు. హల్లెలూయా. యాకోబు చూడండి, ఈ లోక సంపాదన అంతటిని ఒక పక్కన ఏరు దాటించేసి ఆయన ఒక్కడే ఏరువతల ప్రార్థన చేస్తుంటే, పోరాటము చేస్తుంటే దేవుడు ఆయన తొంటి మీద కొట్టినా కానీ ఊడిపోయినా కానీ ఆయన వదిలిపెట్టలేదు. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. నేనంటాను ఈరోజు, నేనంటాను ఖచ్చితంగా మనము కనుక, మనందరం కనుక ప్రార్థన చేయగలిగితే, ఖచ్చితమైన ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు 100% మనకేం చేస్తారంటే కావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి ఇంకో మాటని 4వ వచనం చదవండి. ఏంటంట, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము నుండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూసారా, మొట్టమొదటిగా నెహెమియా చేసిన పని, హలో ఏం చేశారంట, కూర్చుండి కూర్చుండి ఏం చేశారు, ఏడ్చాడు, ఏడ్చి దుఃఖముతో
దుఃఖముతో, ఏం చేశాడు? ఉపవాసముండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మామూలు ప్రార్థన కాదంట, విజ్ఞాపన ప్రార్థన చేశాడంట. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మోకరించి చేసే ప్రార్థన ఉంది, పరుండుబడి చేసే ప్రార్థన ఉంది, నిలబడి చేసే ప్రార్థన ఉంది, చేతులెత్తి చేసే ప్రార్థన ఉంది, మౌన ప్రార్థన ఉంది. నీ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలాగే స్థిరముగా నిలబడి కూడా ఆత్మ ప్రార్థన నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. నెహెమియా దుఃఖముతో ప్రార్థన చేస్తున్న పరిస్థితిలో నిశ్చయముగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఇంకా చదవడానికి టైం లేదు కానీ నేను చెప్పుకుంటూ ఉంటాను. నెహెమియా రాజు దగ్గర పానదాయకుడిగా ఉన్న నెహెమియా రాజుకి గిన్నె అందించే పరిస్థితులు అంట. రాజు నెహెమియా యొక్క ముఖమును చూసి, ఏంటి నెహెమియా నీ ముఖం ఈరోజు ఎలా ఉంది, బక్కచిక్కిపోయినట్టున్నావేంటి, ఏంటి పరిస్థితి అని అడిగారంట. డైరెక్ట్ రాజును అడగలే. మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా పని కావాలంటే ఊళ్ళో పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు, ఈ పెద్దోళ్ళు, ఏదో ఒక పెద్దోళ్ళని అడిగి మనం పని చేయించుకోవాలనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటి, మనకు పని కావాలనుకున్నప్పుడు, ఆ పని జరగాలనుకున్నప్పుడు, నిశ్చయముగా ఆ కార్యము ప్రభువు నామంలో నెరవేర్చబడాలనుకున్నప్పుడు, నువ్వు కూర్చొని మోకరించి కన్నీటితో ఉపవాసం ఉండి తండ్రికి విజ్ఞాపన చేయగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో ఆ విజ్ఞాపన ప్రభు ఆలకిస్తాడు. ఎవరు ఆలకిస్తారు? ప్రభు ఆలకిస్తాడు. ప్రభు ఆలకించి దానికి జవాబు ఇస్తాడు. ఎలాగో చూడండి ఒకసారి, ఆరో వచ్చిందామండి. చాలు. ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి వచనంలోకి రండి. అటు తరువాత రాజు ఏలుబడి 20వ సంవత్సరములో ద్రాక్షరసము తాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసమును తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఏంట, అంతకు ముందు ఎన్ని సంవత్సరముల నుంచి రాజుకు ద్రాక్షరసము పాత్ర అందిస్తున్న నెహెమియా విచారంగా ఉండలేదంట. కానీ ఇప్పుడు నెహెమియా విచారపడుతున్న సన్నివేశాన్ని రాజు గమనించారంట. చూడండి ఇంకా కిందకి, కాగా రాజు నీవు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి. ఆగండి, ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరు? రాజు నెహెమియాని అడుగుతున్నాడు. నెహెమియా నువ్వే వ్యాధిగ్రస్తుడు కాదు కదా, నీ మొహం ఏంటి ఇలా విచారంగా ఉంది, ఏమైంది నీకు అని రాజు నెహెమియాని అడుగుతున్నాడు. నా మాట బాగా అర్థం చేసుకోండి. మనము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ప్రభువు ఆలకించి ఎక్కడ డోర్స్ ఓపెన్ కావాలో, ఎక్కడ మనకి మార్గం సరళం కావాలో, ఎక్కడ మన సమస్యకు విజయం దొరికిద్దో అక్కడ ప్రభువే కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఈరోజు, నీవు కూర్చొని నీకు తెలిసిన విషయం గురించి, తెలియాల్సిన విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పురుషుని ప్రార్థన బహుబలమైనది. హల్లెలూయా. అందరు అంటారు స్త్రీలు చేసే ప్రార్థన బహు గొప్పదని, నేనంటాను పురుషులు చేసే ప్రార్థన ఇంకా గొప్పది. ఎందుకు తెలుసా? మోషే ప్రార్థించినప్పుడల్లా అద్భుతం జరిగింది. అయ్యా నీ ప్రజలు పంపిన అంటున్నాడు ఫరో,
అని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు నీ చేతినెత్తు, నీ కర్రనెత్తు, దాని వైపు చూపించు, నీటి వైపు చూపించు, ఆకాశం వైపు చూపించు, నీటి వైపు చూపించు అని మోషే విషయంలో ఎన్ని అద్భుతాలు అంటే ఇంకా లెక్కకు లేనన్ని అద్భుతాలు మోషే జీవితంలో దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటా వెళ్తే ఆ ఆదికాండములో నుంచి ఆదాము అవ్వల కా నుంచి మొదలు పెడితే మొట్టమొదటి అర్పణ చేసింది ఎవరు? కయ్యూను. రెండో అర్పణ హేబెలు. చూడండి బైబిల్ గ్రంథంలో ఎంతో విశిష్టమైన విజ్ఞాన పరికరములు ఎన్నో ఉన్నను, వాటిలో పురుషుల స్థానము ఎంతగానో ముందుంది. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని మందిరానికి కంటిన్యూషన్గా రాలేకపోతున్నాం, మన సమస్యని ప్రభుతో చెప్పుకోవాల్సింది పోయి బయటతో చెప్పుకోవడం ఎక్కువైతుంది. అర్థమైందా? నెహెమియా రాస్తూ చెప్పచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి పానదాయకుడిగా లేకపోతే దాక్షుల సంబంధించి గిన్నె అందించే వాడిగా ఉన్నాడు. వెళ్ళి రాజా ఇది నా పరిస్థితి, నాకెంతో వేదనగా ఉంది అని చెప్పచ్చు. కానీ మొట్టమొదటిగా నెహెమియా దేవునితోనే ఆ విషయాన్ని పంచుకున్నాడు. హల్లెలూయా. నేనంటాను ఈరోజు మన ప్రభుతో పంచుకున్నాం, ప్రభుతో చెబుదాం, ప్రభువా నీవే ఈ కార్యాన్ని చేయగలవు, నా కుటుంబాన్ని నీవే సరి అయిన దారిలో నడిపించగలవు, నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది, నా కుటుంబం అంతయు నీకు అప్పగిస్తున్నా, నీ చేతిలో పెడుతున్నాను అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు కార్యాన్ని చేయగలడు. చూడండి ఆ కింద వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. మూడో వచనం, రెండో అధ్యాయం మూడో వచనం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగులుగాక నా పితరుల సమాధులు ఉండు పట్టణము పాడేయిని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోయినా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. మళ్ళీ అంటున్నాడు, హలో నేను చిన్నగా తెలియదు ఎందుకంటే మీకు అర్థం కావడానికి. హలో వినపడుతుందా? ఏంటంటే రాజు అడగగానే రాస్తే ఏమని చెప్పాలి? నత్తానేనన్నా ఏమని చెప్పాలి? రాజు ఇప్పుడు మన ఇంటి కలెక్టర్ వచ్చింది, కలెక్టర్ వచ్చి బాబు నీకు సమస్య ఏంది, ఈ బజార్లో లేకపోతే ఈ వీధిలో నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అంటే మన ఏం చెబుతాయా, నాకు మా ఇంటి వైపు కాలువ లేదు, మా ఇంటి వైపు సీసీ రోడ్ లేదు, మా ఇంటి ముందు లైట్ లేదు, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది బాధ అవుతుందని చెబుతానే. కలెక్టర్ కంటే గొప్పవాడు రాజు వచ్చి, రాజు నెహెమ్య అని అడుగుతుంటే నెహెమ్య అంటున్నాడు నేను దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. మనం చెప్తాం అట్లా, నేను ఆధారం చెప్పే కదా బిలాం ఏం చేశాడు, వెండి బంగారములకు ఆశపడి బహుమతికి ఆశపడి తన ప్రతిష్టతను కోల్పోయాడు. మొదటిసారి ఏమో దేవుడు వెళ్ళొద్దంటే ఆగిపోయాడు. ఇంకొద్దిగా బంగారాన్ని, ఇంకొద్దిగా వజ్రాలను వైడిగా పంపిగానే ఏం చేశారంటే దేవుని కంటే వాటినే ఎక్కువగా ప్రేమించి గాడితో బుద్ధి తెప్పించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఈరోజు మన అవసరం తీరే ముందు కూడా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆరో వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదేవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గల వాడాయను. ఎంతకాలం అయా పురాకారాలు కట్టాలి,
అందరి జనాల్ని పోగు చేయాలి, ఇది ఒక రోజు రెండు రోజులు అయ్యే పని కాదు, ఇది చాలా కాలం పట్టిదని రాజుతో నెహెమ్యా చెప్పినప్పుడు ఒక బానిసను పంపించడానికి ఏ రాజు కూడా ఒప్పుకోడు. ఇంకో విషయం ఏంటంటే రాజ్యములు సైన్యములు పని చేసేవాడినైనా వదిలిపెడతానికి రాజులు ఇష్టపడతారు, కానీ ప్రాణదాయకుణ్ణి లేకపోతే గిన్నెందించేవాడిని లేకపోతే ఆహారం పెట్టేవాడిని సంరక్షకుణ్ణి ఎప్పుడు ఏ రాజు వదులుకోడు. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎమ్మెల్యేకి పిఏ ఎంత ముఖ్యమో, ఎంత ముఖ్యమో, దానికంటే ముఖ్యం ముగ్గురు రాజుకి, ఒకటి పానదాయకుడు, రెండు సంరక్షకుడు, దేహ సంరక్షకుడు అంటే బాడీ గార్డ్స్, మూడు అతనికి సలహాలు ఇచ్చే మంత్రి. ఈ ముగ్గురిని రాజు ఎప్పుడు వదిలిపెట్టుకోడు. హల్లెలూయా. కానీ నెహెమియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడగగానే రాణి సహితము దానికి ఓకే అని నెహెమియాను పంపించారు. ఇంకా మిగిలిన ఇంటికి వేదకొని మీరు నేను చెప్పుకొని వెళ్ళిపోతా. నెహెమియాను పంపించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నెహెమియా కలుపుకొని అక్కడ ఉన్న ఏమేమి అవసరమో మళ్ళీ రాజు ఏం చేశారు తెలుసా, జాషువా అర్థమైందా, ఏం చేశారు తెలుసా, జా ఏది అవసరమో, ఇప్పుడు ఒక ప్రాకారానికి ఏది అవసరం, ఒక గుమ్మానికి ఏది అవసరం, కావాల్సిన మానులు ఇచ్చాడు, ప్రజలను పంపించాడు, సైన్యమును పంపించాడు, అతనికి శత్రువులు ఏం చేయకుండా అతని వెంబడి సైన్యాన్ని పంపించాడు, ఇంకా అతనికి ఒక లెటర్ రాశాడు, ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ పోతున్నారు కదా, మళ్ళీ అక్కడ ఏమన్నా శత్రువులు ఆపుతారేమో, లేకపోతే అక్కడ ఉన్న రాజులు లేకపోతే అక్కడ ఉన్న సైన్యము ఇతని రాణిదేమో అని ఒక లెటర్ రాసిచ్చి నెహెమియా మనవడే ఇతను ఒక పని మీద నేను పంపిస్తున్నాను, ఇతనికి అందరూ అందరికీ సహాయం చేయండి అని ఒక లెటర్ రాసి రాజముద్ర వేసి నెహెమియాకి ఇచ్చి పంపించాను. హల్లెలూయా. నెహెమియా అనుకున్నది ఒకటే, కానీ దేవుడు చేసినది ఎన్నో గొప్ప పనులు. ఎత్తకిలకు నెహెమియా 50 ఎన్ని రోజులు, 52 గుర్తుందా మీకు, 52 రోజుల్లో నెహెమియా ప్రాకారం కట్టాడు. వెళ్ళాడు, ఆ ప్రాంతం అంతా తిరిగాడు, చూశాడు. కానీ నెహెమియాలో నాకు నచ్చింది ఏంటంటే ఈరోజు నేను అదే విషయాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నా. అదేంటిది అంటే నెహెమియా పనికి పూనుకున్న తర్వాత ఆ పనిని చెరగొడటానికి ఎంతో మంది వచ్చినా కానీ, రాత్రి వేళ ప్రాకారాలు పడగొట్టినా కానీ, గుమ్మములు కాల్చివేసినా కానీ, నెహెమియా తనతో ఉన్న బృందము ఒక చేత్తో కత్తిని మరో చేత్తో టాపీని పట్టుకొని మరీ పనిచేశారంట. హల్లెలూయా. అంటే రాత్రి వేళ శత్రువులు వచ్చి తను చేస్తున్న పనిని పాడు చేస్తున్న సమయంలో నెహెమియా ఒక్క చేత్తోనే పనిని జరిగించాడు, తనతో ఉన్న సైన్యం ఒక్క చేత్తోనే పనిని జరిగించింది. నేను అంటాను ఈరోజు మనం ఒక చేత్తో పట్టుదలతో కలిగి ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న ప్రార్థన అవసరత ప్రభు ఖచ్చితంగా నెరవేర్చగలడు. హల్లెలూయా. 52 నెహెమియా ప్రాకారాలు కట్టగలిగినప్పుడు మనం ప్రార్థించి మన జీవితంలో నూతనమైన కార్యాలు ఎన్నైనను చూడగలం. అటువంటి కృప భాగ్యత ధన్యత ప్రభు మనకి మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు ఉన్న సమయాన్ని ఇంచుమించుగా ఒక్కొక్కరు ఒక 5 నిమిషముల పాటు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా తిమోతి ప్రార్థన చేస్తాడు, తర్వాతకి జాషువా ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత దానియేలు గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత యాకోబు అన్న ప్రార్థన చేస్తాడు. అలా వరుస బట్టి మినిమం 5 నిమిషం ఇచ్చిన అంశం కొరకు, అలాగే మీ చేతిలో నేను ఇవ్వబోతున్నా చూడండి, ఇది ఈ మన జిల్లా మొత్తాన్ని ప్రభు సంరక్షించి కాచి కాపాడి క్షేమాన్నిచ్చి అభివృద్ధినిచ్చి కావాల్సిన ధన సంపదలను ప్రభు ఇచ్చులాగున ప్రార్థన చేద్దాం. తిమోతి వచ్చి ప్రార్థన చేస్తాడు.
ఈ ప్రతి జిల్లాలో ప్రభు మహిమార్థం అనేక సంఘాలు, సేవకులు, రక్షకులు, లేకపోతే సువార్త సైన్యం బయలుదేరాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థన అందరూ మోకరిద్దాం, మోకరిద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అవును అవును దేవ స్తోత్ర. Thank you.